గుంటూరు జిల్లా పెదనందిపాడు సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ నందు మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను హాస్టల్ వార్డెన్ శేషుకుమారి రైతు నాయకులు కొల్ల రాజమోహన్ రావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన రాజమోహన్ రావు తన తండ్రి కామ్రేడ్ కొల్ల వెంకయ్య జ్ఞాపకార్థం సొంత నిధులతో మంచినీటి సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం నుండి వచ్చిన బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దన నాగరాజు కుమారి, కొల్ల రాజమోహన్ రావు, సాంఘిక సంక్షేమ శాఖాధికారి సత్యనారాయణ, కుర్రా హరిబాబు, నిమ్మగడ్డ వెంకట్ర సుబ్బారావు, ప్రకాష్ పాల్గొన్నారు. మామూలుగా 7 ఎకరాలు ఉండేటువంటి రైతులే మా తల్లిదండ్రులు. అయినా కానీ మేము ఈ రోజు మీకు వచ్చి ఇక్కడ కూర్చొని చెప్పగలిగాం ఏంటంటే, మంచాడు కాదు, మంచి అలవాటు లేవంటే చదువుకున్నా కూడా ప్రయోజనం లేదు. అందుకని చెప్పి మీరు చదువుతో పాటు మంచి విలువలతోటి బాగా ఎదిగి మీకు, మీ ఊరికి, మీ తల్లిదండ్రులకి, అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ. మెయిన్ ఈరోజు హాస్టల్ కనుక డెవలప్ అయితే మా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవుతాయి అనేది నాదొక మెయిన్ మోటో సార్. ఈ హాస్టల్ డెవలప్ చేస్తే మీరే ఎంతమంది ఉన్నారు? ఎనిమిది కాదు అసలు, మామూలుగా ఎంతమంది ఉన్నారు మొత్తం?